హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారమండి శ్రవణ నక్షత్రంతో కలిసిన ఆశ్వీయుజ దశమికి విజయ అనే సంకేతం ఉంది అందుకే దీనికి విజయదశమి అనే పేరు వచ్చింది తిది వారం తారబలం గ్రహబలం ముహూర్తం మొదలైనవి చూడకుండా దసరా పండుగ రోజు చేపట్టిన ఏ పనిలో అయినా విజయం తథ్యం విజయదశమి వచ్చిందంటే దేశమంతా ఒక్కటే కోలాహలం ఎందుకంటే దేశంలో విభిన్న ప్రజలు ఉన్నప్పటికీ దసరాను అందరూ కలిసే జరుపుకుంటారు ఈరోజు ఏ పని ప్రారంభించినా విజయం చేకూరుతుందని విశ్వసిస్తారు ఆశుయుజ మాసంలో మొదటి తొమ్మిది రోజులను శరన్నవరాత్రుల పేరుతో రోజుకొక రూపంలో అమ్మవారిని కొలుస్తారు చివరి మూడు రోజులు దుర్గాష్టమి మహర్నవమి విజయదశమి దసరా పండుగ జరుపుకోవడానికి ఎన్నో పురాణ గాథలు చరిత్ర ఉన్నాయి ఇప్పుడు మనం ఈ వీడియోలో దసరాకు సంబంధించినటువంటి చరిత్ర గురించి కథ గురించి తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ రోజున ఈ కథ విన్నవారికి అమ్మవారి యొక్క కరుణ కటాక్షాలు లభిస్తాయి ఈ కథ విన్నా చదివినా చెప్పినా ఎంతో మహాభాగ్యం మనకి కలుగుతుంది దేవదానవులు కలిసి పాల సముద్రాన్ని మదించినప్పుడు విజయదశమి రోజునే అమృతం ఉద్భవించిందని ఇతిహాసాల్లో పేర్కొన్నారు శ్రవణ నక్షత్రంలో కలిసిన ఆసుయూజ దశమికి విజయ అనే సంకేతం అందుకే వచ్చింది చతుర్వర్గ చింతామణి గ్రంథం ప్రకారం శుక్ల శుక్లదశమి నాటి నక్షత్రోదయ వేళనే విజయం అని తెలిపింది ఈ పవిత్ర సమయం సకల వాంఛితార్థ సాధకమైందని గురువు వాక్యం సెమీ పూజ రోజు ఎంతో ప్రత్యేకమైంది అంటే జమ్మి చెట్టు పాండవుల అజ్ఞాతవాసంలో తమ ఆయుధాలను వృక్షంపైనే దాచిపెట్టారు ఈ సమయంలో విరాటుడి కొలువులో ఉన్న పాండవులు ఏడాది అజ్ఞాతవాసం పూర్తి కాగానే ఆ వృక్షాన్ని ప్రార్థించి తిరిగి ఆయుధాలను పొందుతారు వృక్ష రూపంలో అపరాజితాదేవి ఆశీస్సులు పొంది కౌరవులపై విజయం సాధిస్తారు రాముడు విజయదశమి నాడే అపరాజితాదేవిని పూజించి రావణుణ్ణి సంహరించాడు తెలంగాణలో సెమీ పూజ తరువాత పాలపిట్టను చూసే సంప్రదాయముంది రోజు సాయంత్రం నక్షత్ర దర్శనం అనంతరం వృక్షం వద్ద అపరాజితాదేవిని పూజిస్తారు తరువాత సెమీ సమయతే పాపం సెమీ నివారణి అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అనే ఈ శ్లోకాన్ని స్మరిస్తూ జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తారు ఈ శ్లోకం రాసుకున్న చీటీలు ఆ చెట్టు కొమ్మలకు తగిలిస్తారు ఇలా చేయటం వల్ల అమ్మవారి కృపతో పాటు శని దోష నివారణ జరుగుతుందని విశ్వసిస్తారు పూజ ముగిసిన తరువాత జమ్మి ఆకులను తుంచుకొని వాటిని బంగారంలాగా భద్రంగా ఇళ్లకు తీసుకువెళ్తారు ఆ ఆకులను తమ పెద్దల చేతిలో ఉంచి వారి ఆశీర్వాదాన్ని తీసుకుంటారు జమ్మి ఆకులకు ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యత రీత్యా అవి బంగారంతో సమానం అనడంలో ఏమాత్రం సందేహం లేదు పైగా కుబేరుడు ఒకనాడు రఘుమహారాజుకి భయపడి జమ్మి చెట్లు ఉన్న తావున బంగారాన్ని కురిపించాడనే గాథ ఎలాగూ ప్రచారంలో ఉంది అలాంటి జమ్మి ఆకులను శుభంగా భావించి జమ్మి కొట్టేందుకు రాలేకపోయిన పెద్దల చేతిలో ఉంచుతారు జమ్మి ఆకును పూజించడం జమ్మిని అంటే జీవితంలో సకల విజయాలు సాధించాలని కోరుకోవడమే పిల్లల మనసులోని ఈ విజయాకాంక్షను గ్రహించిన పెద్దలు వారి మనోకామన నెరవేరాలని తన దీవెనెలను కూడా జత చేస్తారు దసరా రోజున పాలపిట్టను కూడా చూడాలనే నియమం ఒకటి ఉంది పాండవులు తమ ఆయుధాలను జమ్మి చెట్టు మీద నుండి తీసుకుని తిరిగి తమ రాజ్యానికి చేరుకుంటూ ఉండగా వారికి పాలపిట్ట కనిపించిందని అప్పట్నుంచి వారికి సకల విజయాలు సిద్ధించాయని ఒక నమ్మకం అందుకనే విజయానికి శుభ సూచకంగా పాలపిట్టను దర్శించే ఆనవాయితీ కూడా ఈ విజయదశమి నాడు బయలుదేరింది వేదాలు ఉపనిషత్తుల్లో జగన్మాత శక్తిని అద్భుతంగా వర్ణించారు దేవియుపనిషత్తు శక్తి ఉపనిషత్తుల్లో ముఖ్యమైంది త్రిపురాతా పిన్యు పనిషత్తు కూడా ఎంతో ముఖ్యమైంది ఇందులో శక్తి ఉపాసన విధులు శ్రీ విద్యోపాసన శ్రీచక్ర నిర్మాణం అందులోని రహస్యాలు ఇంకా ఎన్నో విధి విధానాలు వివరించారు అద్భుతవంతమైన శక్తి రూపాల్లో ముఖ్యమైంది కాళి దుర్గా పార్వతి లలిత సరస్వతి ఇవి నిత్య పూజలు అందుకునే శక్తి రూపాలు వాటిలో వైష్ణవ శక్తి అయిన మహామాయే మహాకాళి సర్వభూతాలకు లయకారకుడైన మహాకాళుని లయమోనోర్చే శక్తి కాళి కాలాన్ని లయింపచేసేది కాళి సృష్టికి పూర్వమున్న అంధకార రూపమే కాళీ స్వరూపం దుర్గాదేవి మరో అవతారమే కాళీమాతగా అభివర్ణించారు ఋగ్వేదంలో కాళీ ఆవిర్భావం వివరించారు మార్కండేయ పురాణంలో దేవి మహాత్మ్యంలోనూ పరాశక్తి గురించి పేర్కొన్నారు దేవమాత అదితికి ఆదిత్యులు జన్మించారు అందుకే సూర్యోదయ అస్తమయాలు రెండు అదితికి అన్వయించబడ్డాయి కాని అదితి ఉదయత్వాన్ని తాను ఉంచుకొని అస్తమయాన్ని దితికి అన్వయించింది ఈ రెండు ఇద్దరు చీకటి వెలుగులు సృష్టిలయలు జనన మరణాలు జ్ఞాన జ్ఞానాలకు అధిదేవతలు ఈ ఇద్దరి తత్వాలు ఏకమై కాళీమాత అనే సంయుక్త రూపం ఏర్పడిందని ప్రసక్తి అలాగే కాళీ స్వరూపం బాహ్యానికి భయంకరం సదాశివుని ఆసనంగా చేరుకుని ఆయన గుండెల మీద ఒక కాలును ఉంచి దిగంబరంగా నిలబడి ఉంటుంది నల్లని రంగు మెడలో యాభై నాలుగు కపాలాలతో కూర్చిన దండ ఒక చేతిలో రక్తసిక్తమైన శిరస్సు రెండవ చేతిలో కత్తి మరో కుడి చేయి ముద్రలో ఉండి ఎడమ చేయి అభయప్రదానం చేస్తున్నట్లు ఉంటుంది నుదుటన మూడవ కన్ను ప్రజ్వలిస్తుంటే నాలుక రక్తసిక్తమై వేలాడుతుంటుంది ఆమె దిగంబరి కాని దిక్కులనే వస్త్రాలుగా ధరించిన దేవత తెల్లని ఛాయా శివుడు శుద్ధ చిద్రూపుడై సేవాకృతిగా ఉండగా క్రియారూపిణి అయిన కాలికా శక్తి ఆయనపై ఆధారపడి ఉంటుంది సౌమ్య రౌద్ర రూపాల సమన్వయ ఆకారమే కాళీ స్వరూపం తాత్విక దృష్టితో కాళీ స్వరూపాన్ని పరిశీలిస్తే ఆమె తత్వమయ్యి సృష్టికి అవసరమైన ఇచ్ఛాశక్తి అమ్మ ధరించిన కపాలాలు యాభై నాలుగు సంస్కృత అక్షరాల సంపుటి ఆ కపాలాలు ఆయా అక్షరాలను ఉచ్చరిస్తే ఆ శబ్దాలు ఏకస్వరమై ఆ ఉ మా స్వరూపమై ఓంకారమైంది చండముండులను వధించి చాముండేశ్వరిగా ప్రసిద్ధి చెందింది పూర్వం మధుకైటబులనే రాక్షసులను వధించడానికి బ్రహ్మదేవుని కోరికపై మహామాయ విష్ణువుని నిద్రలేపింది యోగ నిద్ర నుంచి మేల్కొన్న విష్ణువు మధుకైటబులతో పదివేల సంవత్సరాలు పోరాడినా వారిని జయించలేకపోతాడు అయితే దీన్ని గమనిస్తున్న మహాదేవి మధు మోసపూరితుల్ని మోసపూరితల్ని చేస్తుంది దీంతో అంతకాలంగా తమతో పోరాడినందుకో శ్రీ మహావిష్ణువును మెచ్చుకొని మీకు ఏం వరం కావాలని కోరగా దీనికి శ్రీహరి వారి మరణాన్ని వరంగా అడుగుతాడు తమకు ఇక మరణం తప్పదని నిర్ణయించుకున్న ఇరువురు తమకు నీరు లేని చోట సంహరించమని అడుగుతారు అనంతరం శ్రీ మహావిష్ణువు వారిని పైకెత్తి భూ అంతరాలంలో సంహరిస్తూ ఉండగా మహామాయ పది తలలు పది కాళ్ళు నల్లని రూపుతో మహాకాళిగా ఆవిర్భవించి సహాయపడుతుంది అనంతరం సింహవాహినిగా మహిషాసురుణ్ణి మహామాయ సరస్వతి రూపుణిగా నిశుంభలను వధించింది చండముండలను సంహరించి చాముండి అని పేరు తెచ్చుకుంది కంసుడి వదకు నంద అనే పేరుతో నందుని ఇంట ఆవిర్భవించి శ్రీకృష్ణునికి సహాయపడింది తర్వాత ఐదవ అవతారం ఒక రాక్షసుడి సంహార సమయాల్లో ఆమె దంతాలు రక్తసిక్తం అవడం వల్ల రక్తదంతి అయింది లోకాలను కరువు కాటకాల నుంచి తప్పించి శాఖంబరిగా దుర్గుడను సంహరించి దుర్గగా మాతంగిగా నవవిధ రూపాల్లో భక్తులను అనుగ్రహిస్తుంది అలాంటి పరాశక్తిని నవరాత్రుల్లో ప్రార్థించి విజయదశమి నాడు నిష్ఠతో వారికి సకల సంతోషాలు అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి అలాగే విజయదశమి నాడు విద్యాభ్యాసంతో పాటుగా ఏదేని శుభకార్యాలకు శ్రీకారం చుడితే అవి తప్పకుండా విజయవంతమవుతాయి కాబట్టి ఫ్రెండ్స్ ఈ రోజున ఖచ్చితంగా ఈ కథను విన్నా చదివినా చెప్పినా ఎంతో మహాభాగ్యం మీకు దక్కుతుంది అమ్మవారి యొక్క ఆశీసులు కృపా కటాక్షాలు మీకు తప్పక సిద్ధిస్తాయి